దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనం వింటున్న ఈ వాగ్దానం చూడండి. ఎన్నో బలహీనతల్లో, ఎన్నో సమస్యలలో, ఎన్నో ఇబ్బందులలో ఒకవేళ కృంగి ఉన్నారా, ఒకవేళ నలిగిపోతున్నారా, మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. నిజంగా దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఆ పరిస్థితుల్లో మనం బలపరచబడతాం, కృంగిన వేళల్లో ఆదరించబడతాం, లేవనెత్తబడతాం. ఈ రోజున మనం దేవుని కృప తోడుంది కాబట్టి ఈ క్షేమ స్థితిలో అయినా మనం ఉన్నాం. మన తోటి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మనకి తెలిసిన వారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, మనం ఈ రోజున ఈ క్షేమ స్థితిలో ఉండటానికి గల కారణం ఆయన కృపే కదా. ఈ రోజున మరొకసారి ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్తున్నారు అన్నాడు పౌలు భక్తుడు. ఆయనకున్న బలహీనతను బట్టి, అయ్యా దయచేసి ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసే ప్రభువా, ఈ బలహీనత నా యొద్ద నుండి తీసే ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటే, ఆ రోజున పౌలు భక్తునితో దేవుడు మాట్లాడిన మాటది. వెంటనే పౌలు అంటాడు, అయ్యా నీ కృప ఉంటే చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా అంటున్నాడు. ఈరోజున దేవుని కృప మన పరిస్థితులన్నిటినీ అనుకూలపరుస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయములో 8వ వచనం మనం చూస్తే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మనం సర్వ సమృద్ధి గలవారమై ఉండటానికి దేవుని కృపే మనకు తోడవుతుంది. అన్నిటిలో, కొన్నిటిలో కాదు, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి, ఎప్పుడు సర్వ సమృద్ధి. అలా కావాలంటే దేవుని కృప తోడుంటేనే. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి అలా సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. అది కూడా అన్ని వేళల్లో, అన్నిటిల్లో ఆయన సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపించునుగాక. అంతమాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అక్కడ 16వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మనం దేవుని చేత కనికరించబడాలన్నా, సమయోచితమైన సహాయం పొందాలన్నా కృప పొందాలి. కృప పొంది ఉంటే మనం కనికరించబడతాం దేవుని చేత. దేవుని కనికరం మన పరిస్థితులన్నీ మార్చేస్తుంది. దేవునికి మన మీద కనికరం కలిగితే మన రోగం తగ్గిపోతుంది. దేవునికి మన మీద కనికరం కలిగితే మన పేదరికం తొలగిపోతుంది. దేవునికి మన మీద కనికరం కలిగితే కుటుంబంలో ఉన్న ఈ చికాకులు, ఈ సమస్యలు తొలగిపోతాయి. కనికర సంపన్నుడు, ఆయన కనికరం మనం పొందాలంటే ముందు మనం కృప పొందాలి. కృప పొందితే కనికరం పొందుతాం, కృప పొందితే సమయోచితమైన సహాయం కూడా మనం పొందుతాం. సమయోచితమైన సహాయం అంటే ఎలా ఉంటుంది చెప్పనా? ఏ సమయానికి మనకి ఏది కావాలో ఆ టయానికి అలా సమకూడాలి అంటే కృప పొందిన వాళ్ళకే జరుగుతుంది అది. కనుక సమయోచితమైన సహాయం మనం పొందాలన్నా, దేవుని చేత కనికరించబడాలన్నా మనం కృప పొందాలి. అంతమాత్రమే కాదు, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలవారిగా మనం ఉండాలన్నా కృప పొందాలి. కనుక ఈ రోజున ఆ కృప మనకు తోడుగా ఉంటే,
ఖచ్చితంగా మనం వీటన్నిటిలో మనం ఎంతో ఆనందిస్తాం కదా. అందుకనేమో మోషే భక్తుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి మోకాళ్ళేసి ప్రభుని అడుగుతూ ఉండేవాడు. 90వ కీర్తన 14వ వచనంలో దేవా ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అలా మీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మేము మా దినములన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉంటామయ్యా అని చెప్తున్నాడు. కనుక మనం కూడా దేవుణ్ణి అడుగుదాం. దేవుని కృప మనకి తెల్లవారుజామునే ఆయన కృపతో మనల్ని తృప్తిపరిస్తే ఈ రోజంతా మనం ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం. ఈ రోజంతా అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిలోనికి వెళతాం. ఈ రోజంతా దేవుని కనికరం పొందుతాం. ఈ రోజంతా సమయోచితమైన సహాయం పొందుతాం. కనుక ఇవన్నీ పొందాలంటే దేవుని పాదాలు పట్టి మనం అడగాలి, దేవా ఈరోజు ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యాని మనం అడిగితే ఖచ్చితంగా మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ రోజంతా మనం ఉత్సాహంగా సంతోషం ఉండే భాగ్యం అనుగ్రహిస్తాడు. కనుక ప్రభుని అడుగుదామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ప్రభువా, మీ ప్రియబిడలందరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, నీ బిడలు నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉండగా అయ్యా దయచేసి ఈ ఉదయమే నీ కృపతో తృప్తిపరచండి. అయ్యా నీ కృప నీ బిడలందరికీ మేము అనుగ్రహించండి. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నిశ్చయంగా ఆ వాగ్దానాన్ని నీ బిడల పట్ల నెరవేర్చండి ప్రభువా. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నారు. నిజంగా ఆ వాగ్దానం నీ బిడల పట్ల నెరవేర్చి ఈరోజంతా ఉత్సాహంగా సంతోషం ఉండే భాగ్యం ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.